ఇప్పుడు చాలా సినిమాలు ఫస్ట్ కాపీలు వచ్చున్నాయి. మీరు ఫస్ట్ కాపీ రిలీజ్ చేయరు, ఎక్కడ నష్టం వస్తుంది మీకు? ఎక్కడ తేడా వస్తుంది? ఒక మూడు షోలు ఒక షో తేడా. ఇంకా కర్ణాటక షోలే ఓపెన్ చేయలేదు కదండి. తమిళనాడు 50% ఆక్యుపేషన్. ఇవన్నీ కోవిడ్ ప్రాబ్లం ఉంది కదా. కోవిడ్ ప్రాబ్లం వల్ల ఏమి గవర్నమెంట్ కావాలని చేయట్లేదు కదా. మీ మీద కక్ష సాధించట్లేదు కదా. మీరు ఇప్పుడు సినిమా మీద ఎగ్జిబిట్లు బతకాలంటే ఎలా? ఎగ్జిబిట్లు బతకాలి కదా. ఎగ్జిబిట్లు బతకాలంటే ఎగ్జిబిట్లు కూడా సినిమాలు ఓపెన్ చేశారు కదా. మొన్నటిదాకా ఓపెన్ చేయలేదు అన్నారు కదా. నాని ఎందుకు వెళ్ళాడండి? నాని గారు, నేను డైరెక్టే నాని గారిని అడుగుతున్నా. సినిమా థియేటర్లు ఓపెన్ అందు ఫస్ట్ ఓపెన్ చేస్తారు, లాస్ట్ ఓపెన్ చేస్తారు, ఫస్ట్ మూసేస్తారని గవర్నమెంట్ని అడిగారు కదా. మరి అన్ని థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత నాని గారు ప్రొడ్యూసర్లకు మరి ఆయన చెప్పొచ్చు కదా, మరి ఆయన ఎందుకు వెళ్ళాడు? అలాగే సురేష్ బాబు గారు, ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయనకు 1200 థియేటర్లు ఉన్నాయి కనుక ఇవన్నీ, ఇది ఒక డ్రామా నడుస్తుంది, కన్ఫర్మ్ నడుస్తుంది. ఏదో ఒకటి సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్ సీఎం గారి దగ్గరికి చిరంజీవి గారు వెళ్తున్నారు, చిరంజీవి గారు చెప్తారు, ఆ బాధని చిరంజీవి గారు అర్థం సీఎం గారు అర్థం చేసుకుంటారు, చేస్తారు. మీరు సినిమా రిలీజ్ చేయండి. మీకు వచ్చిన షేర్లు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఒక మీరు డిబేట్ పెడతారా? ఇప్పుడు వచ్చిన నిర్మాతలు ఎవరైనా నాకు డిబేట్ పెట్టమానండి. ఏ ఇంతకు ముందు సినిమాలకి ఆ హీరోలకి ఇప్పుడు ఎంత షేర్ వచ్చింది ఎక్స్ట్రా, అంటే ఎంత రెవెన్యూ పెరిగింది ఆ రేట్ల వల్ల? చిన్న సినిమాలు ఎందుకు బతుకుతున్నాయి? చిన్న సినిమాలు, అన్ని సినిమాలు మీరు 50% ఆక్యుపేషన్ అంటున్నారు, మరి అంతంత షేర్లు ఎలాగొచ్చాయి? మీరు అవన్నీ ఇప్పుడు అవన్నీ అర్థం చేసుకోవాలి కదా మనం. పెద్ద సినిమాలు మిమ్మల్ని ఎవరు తీయమన్నారండి? 50 కోట్లు రెమ్యునేషన్ ఎందుకు తీయమన్నారు? నేను సినిమా క్వాలిటీ కోసం అడగట్లే, రెమ్యునేషన్ కోసం అడుగుతున్నా. 50 క్రోర్స్ రెమ్యునేషన్ మీరు ఎందుకు ఇచ్చారు? మీరు క్వాలిటీ కోసం బాహుబలి చేశారు, లేకపోతే 3RR చేశారు, అది క్వాలిటీ. క్వాలిటీ కోసం చేస్తే అదొక హిస్టారికల్ మూవీ అవుతుంది. మనం ఈరోజు మొత్తం టోటల్ ప్రపంచంలోనే ఇండియాలోనే 1 ఇది బాహుబలి ఉంది. అలా అలాంటి మూవీస్ చేసేటప్పుడు మనం కూడా దానికి ఎంకరేజ్ చేయాలి. మీరు రెమ్యునేషన్ 50 కోట్లు, 70, ఒక్క సినిమా హిట్ అయితే ఆ వ్యక్తికి 5 కోట్లు కొత్తగా వచ్చిన హీరోకి, అలాగే మొత్తం టోటల్గా ఒక 4 సినిమాలు అయితే 40 కోట్లు 30 కోట్లు అంటే ఎలా వెళ్ళిపోతుంది? మీరు చిన్న సినిమాకు కూడా మీరు లాస్ట్ టైం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాని సినిమా 100 రూపాయలు ఎక్కువ, ద సర్వానంద్ ఇయన్ని 150 రూపాయలు టికెట్ పెట్టారండి. 150 రూపాయలు టికెట్ పెట్టి ఇష్టం వచ్చింది జనాలు ఏమంటారండి? అర్థం చేసుకోవాలి కదా అందరూను. మరి దాన్ని వెళ్ళకుండా మరి ఓటీటీకి అలవాటు పడిపోతే ఏం అలవాటు పడిపోతారండి? ఇప్పుడు పెద్ద సినిమా పవన్ కళ్యాణ్ గారి దాన్ని పెట్టారు, చిరంజీవి గారి దాన్ని పెట్టారు, లేకపోతే బాలకృష్ణ గారి దాన్ని పెట్టారు. అంటే పెద్దవాళ్ళకి ఒక 5 రూపాయలు ఒక రేట్లు పెడితే బాగుంటుంది కానీ చిన్న సినిమా పెద్ద సినిమా ఏం దొరుకుతుంది రేట్లు పెట్టేశారు. ఒక్కొక్క సినిమాకి అయితే చెప్పొద్దండి 500 తెచ్చారండి, 1000 రూపాయలండి, ఇది అన్యాయం కాదా? మరి గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందా? మీరు తెచ్చింది ఎక్కడ? ఈ జీవో ఎందుకు వచ్చింది? మీరు 1000 రూపాయలు 500 ఎక్కడ తెచ్చారో అక్కడ ప్రాబ్లం వచ్చింది. Please subscribe to SocialPost.